చట్టం గురించి మాట్లాడినందుకే ఈ రోజు ఆయన జుడిషియల్ రిమాండ్ పంపించారు నిరుద్యోగ యువతి యువకులకు పరిశ్రమలు తీసుకురండిని అడిగినందుకే జుడిషియల్ రిమాండ్ పంపించారు ఆంధ్ర రాష్ట్రానికి జలాలు కోసం మీరు పోరాడండి అని అడిగినందుకే జుడిషియల్ రిమాండ్ పంపించారు వాళ్ళు చేస్తున్న అవినీతి ఇసుక మద్యం మైన్స్ ఈ అన్నిటిపైన అడిగినందుకే ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తాం జరిగింది ఆయన అరెస్ట్ చేసే ముందల 3000 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అన్నారు దాని తర్వాత అది కేవలం 370 కోట్ల రూపాయలని మాట మార్చారు ఇప్పుడు నిన్న కోట్లో 27 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మళ్ళీ మాట మార్చడం జరిగింది అంటే ఇదంతా చూస్తుంటే కేవలం కక్ష సాధింపుతో ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారని ఈ రోజు ఆయన్ని జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తాం జరిగింది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దాదాపు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజల కోసం సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సైబరాబాద్ అని తెలంగాణలో చెప్పుకుంటున్నారంటే దానికి కారణం దానికి పునాది వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు జరిగిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ప్రైవేట్ ప్రభుత్వాల ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి మళ్ళీ చెప్తున్నా వ్యవస్థల్ని మేనేజ్ చేసి 28 రోజులు జుడిషియల్ రిమాండ్ పంపించారు నేను మళ్ళీ చెప్తున్నా జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్ న్యాయం అందేదానికి ఆలస్యం అవ్వచ్చు కానీ జస్టిస్ కెనాట్ బి డినైడ్ న్యాయం మన మా వైపు ఎప్పుడు నిలబడుతుంది 1992లో ఆనాడు కుటుంబం కోసం పరిశ్రమ కూడా స్థాపించి తల్లి కానివ్వండి బ్రహ్మని కానివ్వండి నీతి నిజాయితీ సంపాదిస్తే ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టి రాజకీయాలు చేశాం గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ కుటుంబం చేయని విధంగా మా ఆస్తులు స్వచ్ఛనంగా మేము ప్రకటించాం మాకున్న ప్రతి ఎకరం ప్రతి గజం ప్రతి రూపాయి ప్రజల ముందల పెట్టాం దాంట్లో ఒక్కటి కూడా తప్పని నిరూపించలేకపోయింది ఈ ప్రభుత్వం ఆనాడే ఆఫర్ ఇచ్చా దీనికన్నా ఒక్క రూపాయి మాకు మా దగ్గర ఎక్కువ ఉందని నిరూపిస్తే మా ఆస్తులంతా తిరిగి నిరూపించిన వ్యక్తికి రాసిస్తానని ప్రతి ఆస్తి ఇస్తానని నిరూపించలేకపోయారు గతంలో షెల్ కంపెనీలు అన్నారు అనేక ఆరోపణలు చేశారు ఇప్పుడు చివరికి ఆ 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ఉన్న పార్టీ క్రమశిక్షణ ఉన్న పార్టీ ఆనాడు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఒక పద్ధతి ప్రకారం మేము నడిచాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిటికేసి ఉంటే ఈరోజు ఈ పిచ్చి జగన్ రోడ్లపైన తిరిగేవాడా పాదయాత్ర చేసేవాడా అని ఆలోచించమంటున్నా ఎస్ 2014లో మేము సభ్యత్వం చేశాం 2016లో సభ్యత్వం చేశాం 2018లో కూడా మేము సభ్యత్వం చేశాం అదేవిధంగా 2022 ఏప్రిల్లో కూడా మేము సభ్యత్వం చేశాం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసుము 100 రూపాయలు మా అకౌంట్లు పార్టీ అకౌంట్లు చూడండి 2014 నవంబర్ డిసెంబర్ జనవరి 2016 నవంబర్ డిసెంబర్ జనవరి 2018 నవంబర్ డిసెంబర్ జనవరి 2022 కోవిడ్ వల్ల మా సభ్యత్వం లేట్ అయింది ఏప్రిల్ మాసంలో తీసుకుంటే అకౌంట్లో తీసుకుంటే దాంట్లో క్లియర్గా దాదాపు 1300 బ్రాంచుల్లో మా కార్యకర్తలు చెమటోర్చి గడప గడపకెళ్ళి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అందించి 100 రూపాయల రుసుము తీసుకుని ఆ అకౌంట్లో ఆ బ్రాంచుల్లో డిపాజిట్ చేస్తాం జరిగింది ఆ డబ్బులు తెలుగుదేశం పార్టీ మెయిన్ అకౌంట్కి కూడా వస్తాం జరిగింది ఆనాడు కార్యకర్తలు ఇచ్చిన హామీ మేరకు మేము ఇన్సూరెన్స్ కూడా కట్టాం దాదాపు 110 కోట్ల రూపాయలు ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందించాం అంత అద్భుతమైన ప్రమాద బీమా పథకం పెట్టిన మొదటి పార్టీ
తెలుగుదేశం పార్టీ మమ్మల్ని చూసి ఇప్పుడు అనేక పార్టీలు కూడా ఆ మోడల్ కాపీ కొట్టనే ప్రజలందరూ కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు తప్పు చేయరు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు అవినీతి చేయరు ప్రజలు చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించినా ఇప్పుడు కూడా భయపడుతున్నారు అందుకే మేము విసులు కొడితే కేసు కొవ్వొత్తులు పట్టుకొని బయటికి వస్తే కేసు ఒక పోస్టర్ పట్టుకొని రోడ్డు పై నడుస్తే కేసు ఎందుకండి ఇంత భయం అంతెందుకు నిన్న నేను గన్నవరం ఎయిర్‌పోర్ట్ లో దిగి అమరావతిలో మా ఇంటికి వెళ్తుంటే ప్రతి జంక్షన్ లో 100 మంది పోలీసులు రోప్ రెడీ అంటే మా నాయకులు బండ్లు వస్తుంటే ఆపేదానికి ప్రయత్నిస్తారు।